नमस्ते वेलकम टू इनसाइड कूटमी प्रभुत्वं एर्पड़ वंद रोजुलु अयिंदो लेदो मूडु पार्टील नेतल मध्य मनस्पर्धलु ओकटोकटिगा बयटिकि वस्तुन्नायि इप्पटिदाका निवुरु गप्पिन निप्पुल उन्न विभेदालु तूर्पु गोदावरी जिल्ला निडदवोलु नियोजकवर्गंलो मंत्री कंदुल दुर्गेश टीडीपी नेतलु अड्डुकोवडंतो ओक्कसारिगा बयटपड्डायि అసలు నిడదవోలు నియోజకవర్గంలో నాన్ లోకల్ నాయకుల హవ నడుస్తుందని కూటమి నేతలు బహిర్గంగా విమర్శలు చేయడంలో అంతరార్థం ఏంటి నిడదవోలు లోకల్ నాన్ లోకల్ సేగ ఎలా తాకింది కూటమి నేతల అసంతృప్తికి కారణాలు ఏంటి మంత్రి దుర్గేష్ మంచితనాని అలుసుగా తీసుకొని ఇంకెవరైనా అక్కడ పెత్తనం చేస్తున్నారా పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు ఒకటొకటిగా బయటపడుతున్నాయి. ఎన్నికల ముందు భాయ్ భాయ్ అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన టీడీపీ జనసేన నేతలు తరువాత ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. వాస్తవానికి నిడదవోలు నియోజకవర్గంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బూరుగపల్లి శేషారావు పోటీ చేస్తారని చివరి వరకు అంతా భావించారు. అయితే రాజమండ్రి రూరల్ టికెట్ ఆశించిన జనసేన నేత కందుల దుర్గేష్ కు చివరి నిమిషంలో నిడదవోలు టికెట్ దక్కింది. అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మాజీ ఎమ్మెల్యే శేషారావు కొంత బాధపడినా కూటమి గెలుపు కోసం పాటుపడ్డారు. నిడదవోలు నియోజకవర్గంలో కందుల దుర్గేష్ నాల్ లోకల్ అంటూ వైసీపీ నేతలు చేసిన ప్రచారాన్ని సైతం తిప్పికొట్టిన టీడీపీ నేతలు పెద్దన్న పాత్ర పోషించి దుర్గేష్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. మంత్రి కందుల దుర్గేష్ సైతం టీడీపీ నేతల కష్టాన్ని గుర్తుపెట్టుకుంటారని అసలు నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అని తాను రెండవ ఎమ్మెల్యేనని ప్రకటించారు. దుర్గేష్ గెలిచి మంత్రి పదవి చేపట్టడం చకచక జరిగిపోయాయి. అప్పటి నుంచి శేషారావుకు క్రమేపీ ప్రాధాన్యం తగ్గుతూ వస్తున్నట్టు టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ నిడదవోలు నియోజకవర్గంలో ఏర్పాటు చేసే సమయంలో మాజీ ఎమ్మెల్యే శేషారావుకు మంత్రి దుర్గేష్ నుండి కనీస పిలుపు రాలేదు. ఏదో పిలవాలి అంటే పిలవాలి అన్నట్లు చిన్న స్థాయి అధికారితో ఫోన్ చేయించి అవమానించారని శేషారావు వర్గం బాధపడిందట. దానికి తగ్గట్లే అన్నా క్యాంటీన్ ప్రారంభానికి శేషారావు డుమా కొట్టారు. అధికారిక కార్యక్రమాల్లో టీడీపీ నేతల్నే కాదు తమ నేతల్ని సైతం మంత్రి పట్టించుకోవడం లేదని నిడదవోలు జనసైనికులు మండిపడుతున్నారు. అసలు నిడదవోలు నియోజకవర్గంలో అసమ్మతులకు కారణం మంత్రి దుర్గేష్కు కవచంలా ఉన్న కడియం బ్యాచ్ వల్లే అంటున్నారు కూటమి నేతలు. మంత్రివర్గంలో కందుల దుర్గేష్కు స్థానం వచ్చిన తర్వాత కడియం నేతల బృందం ఆయన చుట్టూ చేరిందట. ఎన్నికల్లో దుర్గేష్ విజయానికి సహకరించిన నిడదవోలు నేతలైనా సరే దుర్గేష్ను కలవాలంటే ముందుగా కడియం బ్యాచ్ అనుమతి తీసుకోవాలట. నిడదవోలు నియోజకవర్గంలో పలు సమస్యలతో వచ్చే ప్రజలు కూడా మంత్రిని కలవడానికి కుదరటం లేదట. అంతెందుకు, అసలు కడియం టీంకు తెలియకుండా మంత్రిగారి కార్యాలయంలో చిన్న పని కూడా జరగదని బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతా మేమే, మేం చెప్పిందే జరగాలి, మాకు తెలియకుండా ఏమీ జరగకూడదు అంటూ మంత్రి సిబ్బందికి కడియం బ్యాచ్ ఆదేశాలు కూడా ఇచ్చారట. దాంతో మంత్రి కార్యాలయ సిబ్బంది, నిడదవోలు నియోజకవర్గ నేతలు కడియం టీం మధ్య నలిగిపోతున్నారట. లోకల్గా ఉండే నాయకుల్ని విస్మరించి నాన్ లోకల్ నేతలు నిడదవోలు నియోజకవర్గంలో హంగామా చేయడం స్థానికంగా ఉండేవారికి మింగుడు పడడం లేదు. ఇవన్నీ పక్కన పెడితే అసలు మంత్రి దుర్గేష్ ఓటమికి శతవిధాలా ప్రయత్నించిన వైసీపీ నేతలతో కడియం బ్యాచ్ అంటకాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిడదవోలు నియోజకవర్గంలో టీడీపీ నేతలే మంత్రి మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనుకుంటే పొరపాటే. స్థానిక జనసేన నాయకుల పరిస్థితి కూడా అలాగే ఉంది. మంత్రి దుర్గేష్ కాన్వాయ్లో మొత్తం కడియం నేతలే ఉంటున్నారని, నియోజకవర్గంలో వారి హవా చూస్తే మింగలేక కక్కలేక కామ్గా ఉండిపోతున్నారట. ఆ అసంతృప్తి భగ్గుమనే పల్లె పండుగ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. కూటమి అంటే జనసేన టీడీపీ బీజేపీనా లేక జనసేన వైసీపీనా అంటూ టీడీపీ నేతలు ప్రశ్నించడం ఇప్పుడు వైరల్గా మారిందే.
ఎన్నికల ముందు మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం నేతలకు ఇచ్చిన హామీలు వారిని ప్రసన్నం చేసుకోవడానికి మాట్లాడిన మాటలు ఇప్పుడు మర్చిపోయినట్లు కనిపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దుర్గేష్ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని కడియం బ్యాచ్ చేస్తున్న పెత్తనాన్ని ఇప్పటికైనా అడ్డుకోకపోతే నియోజకవర్గంలో దుర్గేష్ మీద మరింత అసంతృప్తి పెరిగే ప్రమాదముందని అంటున్నారు సీనియర్ రాజకీయ నేతలు. మరి కందుల సార్ దీనికి ఎలా పరిష్కారం చూపిస్తారో చూడాలి. తెలంగాణ క్యాబినెట్ విస్తరణ సీనియర్ నాయకులను ఊరేస్తుంది. 10 నెలలు